అమర వీరులకు నా యొక్క సెల్యూట్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా విమలక్క గారికి ఈ ప్రత్యేకమైన రోజున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను కన్నెల భిక్షాపతిని, బొమ్మెర గ్రామ నివాసిని, జనగాం జిల్లా ఒక కూలిబిడ్డను. 25 సంవత్సరాలు ఆర్మీలో సేవ చేసి ఐక్యరాజ్య సంఘంలో పనిచేసి నేను నాకు ఎంతో కొంత ఒకటువంటి ప్లేస్లో నాకు హాస్పిటల్స్ ఉన్నా. నేను పుట్టిన గ్రామంలోనే, నేను చదివిన ప్రాంతంలోనే వైద్యం చేయాలని నేను ఒక ఎండి డాక్టర్గా జనగంలోనే వైద్యం స్టార్ట్ చేశాను. నేను అతి త్వరలో అన్నగారికి పుడుభుజంగా ఏరియా హాస్పిటల్లో తప్పనిసరి జాయిన్ అయ్యి నేను ఒక నా యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని నా ప్రజలకు ఉపయోగిస్తాననేది ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ సభకు నాకు అర్హతను కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. నాకు అనిపించింది బహుశా వివిధ దేశాలు తిరిగి, వివిధ రాష్ట్రాలు తిరిగి బహుశా నేను చాలా సభలను అటెండ్ అయి ఉంటాను, కానీ నాకు ఈ సభకు రావాలంటే కొంత అర్హత కావాలనిపించింది. మీరు బహుశా యాక్సెప్ట్ చేశారు నాకు అర్హత ఉందనుకుంటా. ఫస్ట్ కూలిబిడ్డలు, రెండోది విష్ణూరు గ్రామం ఏరియాలో ఉన్నటువంటి ప్రభావం నుండి బయటికి వెళ్ళినటువంటి నేను ఒక సైనికుని, రెండోది 25 సంవత్సరాలు సైనికులు పనిచేసినప్పుడు భారతదేశ మాతకు సేవ చేసినప్పుడు కూడా బహుశా ఇదే కాక ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో నా కుటుంబం కూడా త్యాగం చేసింది. అది నాకు ఉన్నటువంటి ఇంకొక అర్హత. ఈరోజు నేను ప్రభావితమైంది రెండే రెండు పాటలు, ఒకటి జనగణమన, రెండోది వాస్తవం చెప్పాలంటే తెలంగాణ సాహిత్యం గజ్జల సమయం. ఎప్పుడు తెలంగాణ పాట, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ గజ్జల సవరణి, వాస్తవం చెప్తున్న తెలంగాణ గొంతులు చాలా మధురమైన గొంతులు. ఎందుకో తెలుసా? ఆ భావాలు కష్టంతో బయటకు వచ్చిన భావాలు కాబట్టి చాలా మధురమైనటువంటి గానాలు గొంతులు. రెండోది ఈ గజ్జలకు, ఈ సాహిత్యంకి నాకు ఒక పెద్ద విలువ నా మనసులో. నేను నమ్మింది, నేను చదివినటువంటి నాకు నచ్చిన పాటలల్లో ఈ పాట రెండోది. ఒకటి జనగణమన, రెండోది మన తెలంగాణ పాట. తెలంగాణ పాట చిన్నప్పటి నుంచి విని 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 వాస్తవం చెప్తున్నా, నేను చాలాసార్లు రెస్ట్లెస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి నేను భావోద్వేగానికి గురై తనివిదే ఏడ్చిన ఇంత ముందు ఆ సోదరుడు పాట పాడినప్పుడు. ఎందుకు అంటే నా కళ్ళ ముందు ఎంతోమంది సరే సైనికులు మరణించవచ్చు, వేల మంది లక్షల మంది సైనికులకు నేను వైద్యం చేయొచ్చు, బుల్లెట్ తీసుకుంటే తీసే టైంలో కూడా మరణించవచ్చు. ఆ ఫీలింగ్కి నా చుట్టుపక్కల గ్రామాలల్లో నా బంధువులు నా మిత్రులు చనిపోయిన తర్వాత ఆ భార్య ఆ పిల్లలు, ఇది మీకు మంచిగా వినాలి, గొప్ప నేతలు ఉన్నారు ఇక్కడ, మహా గొప్ప నేతలు కాబోయే భావి భావాలకు పౌరులు. ఈ తెలంగాణకు నేను వచ్చింది ఒకే ఒక పాయింట్, ఈ తెలంగాణ ఈ తెలంగాణ సాధనకు సాహిత్యం ప్రథమం. సాహిత్యం అనుభవంతో, బాధలతోటి గొంతుండి బయటకు వచ్చిన సాహిత్యం. ఈ సాహిత్యానికి అడ్డుపడి కారణం లేకుండా చంపి, ఎస్, నేను ఒక ఆర్మీ కర్నల్ కావచ్చు, రిటైర్డ్, నాకు ఈరోజు మాట్లాడే హక్కు ఉంది. సాహిత్యం సమస్యల కొరకు సమస్యలతోటి సాహిత్యం పుట్టింది. ఆ సమస్యలను ఎదిరించి సాహిత్యం ద్వారా మనం విమోచనాన్ని తెలుసుకోవాలంటే బలిదానం చేయాల్సి వచ్చింది. అవసరమా? ఒక మనిషికి సమానత్వం కోరినందుకు, భూమి కోరినందుకు, బుద్ధి కోరినందుకు చంపవలసిన అవసరం ఉందా? నేను చంపిన పాకిస్తాన్ సోల్జర్ని, కానీ తోటి సహోదరుని చంపలేదు. జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన సమస్య చెప్తా మీకు. ఇంతవరకు ఏదైతే బలిదానం జరిగిందో, అందమైన గొంతులు ఏర్పడ్డాయో, ఎన్ఎఫ్ జగన్ బలిదానానికి రెడీ లేదు, నేను బలిదానానికి రెడీ లేను, బహుజన రాజ్యానికి రెడీ కావాలన్నా అని చెప్పి, బహుజన రాజ్యం
అధికారం లేకుంటే ఏది సాధించలేవు. బలి చేసుకుంటూ 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 ఎంతమంది విధవలు కావాలి, ఎంతమంది వితంతువులు కావాలి, ఎంతమంది తండ్రులను కోల్పోవాలి, ఎంతమంది తల్లులను కోల్పోవాలి. ఐఎమ్ సారీ, బలిదానానికి రెడీ లేను, ఉద్యమాలకు రెడీ లేను. రెడీ ఉన్నది కేవలం అధికారం కోసం, బహుజనాధికారం కోసం. ఎందుకు బహుజనం అని చెప్తున్నా, దయచేసి వినండి. ఈ వీడియో వైరల్ కావాలి, నాకు ఏమైనా పర్వాలేదు. బహుజన రాజ్యం ఎందుకు కావాలి చెప్తా. బహుజనుడే ఈ త్యాగాలను చేసింది. ఎంతమందికి నువ్వు ఈ త్యాగాలను చేసినప్పుడు ఎంతమంది నువ్వు గుర్తుంచుకున్నావు? ఓపెన్ నడుతున్నా నేను, ఎంతమంది గొప్ప గొప్ప కోటి నమ్ముతున్నావు వారిని నడుతున్నా నేను. ఎంతమందిని గుర్తుంచుకున్నావు నువ్వు? చిరిగిన చిరిగినటువంటి కుటుంబాలను ఎంతమందిని కాపాడి ఉన్నావు? నీ వల్ల కాలే. అందుకొరకే భోజన రాజ్యం కావాలి. అది కేవలం నిజమైన తెలంగాణ, రత్నాల తెలంగాణ, అందమైన తెలంగాణ మీరందరూ సక్షంగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో ఉన్నటువంటి ఛాలెంజ్ ఒకటి అధికారం, రెండోది తుక్కరామయ్య గారు చెప్పినటువంటి మా పక్క గ్రామం ఒకసారి చెప్పినటువంటి యువతకు ఒక యువత రెండు పోయి రెండు యువత ముసలిలు అయిపోయారు, యువతకు ఉద్యోగం కావాలి. లాస్ట్ మళ్ళీ చెప్తున్న అండర్లైన్, నో మోర్ బలిదానాలు, నో మోర్ ఉద్యమాలు. ఓటు హక్కు తోడి గెలవాలి, బుద్ధితోడి గెలవాలి, అందరు సంతోషంగా ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా కోరిక. దీని కొరకు ఎల్లవేళ ఎప్పుడు 12 సంవత్సరాల సర్వీస్, జీతం వచ్చినంత జీతం వచ్చినాక నేను బీఆర్ఎస్ మీద వచ్చిందా. అందుకే చేసే జీవితంలో ఎంతో కొంత చేసి ఎక్కడో చచ్చిపోవట్లేదు, నా మధ్యన నా ప్రజల మధ్యనే చచ్చిపోతాను. జై హింద్, జై భారత్, జై.